దళితుల శ్మశాన వాటికను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని విశాఖపట్నం జిల్లా మాడుగుల తహసీల్దార్ కార్యాలయం వద్ద దళితులు నిరసన తెలియజేశారు. శ్మశాన వాటికను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంకాటపాడు గ్రామంలోని దళితుల తరతరాల నుండి ఉపయోగించుకున్నటువంటి శ్మశాన వాటికని అక్కడ ఉన్నటువంటి భూస్వాములు అక్రమంగా ఆక్రమించేసుకొని దున్నేటువంటిది జరిగింది. ఈ రోజు దళితులు చనిపోతే కనీసం శ్మశాన వాటికలో తీసుకెళ్లి పూర్తి చేయడానికి కూడా ఈ రోజు అవకాశం లేదు. మొన్న సచివాలయంలోని శనివారం నాడు దళితులందరూ వెళ్లి సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగులకు ఆ సమస్య పరిష్కారం చేయండి అని చెప్పేసి దరఖాస్తు పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు అధికారులు నిమ్మక నీరుతోటి వ్యవహరించి దళితుల సమస్య పరిష్కారం చేయకుండా వదిలిపెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ మాడుగుల తహసీల్దార్ కార్యాలయం దగ్గరికి వచ్చి దళితులందరూ కూడా సామాజిక దూరం పాటించి మూతికి బసు కట్టుకొని ఇక్కడ నిరసన అనేటువంటిది తెలియజేయడం జరిగింది. ఎంట్ల వీమాడుగుల తహసీల్దార్ గారు ఎంట్ల సమస్యను పరిష్కారం చేసి దళితులు ఎవరైతే శ్మశాన వాటికను ఆక్రమించుకున్నారో దళితులది ఆ శ్మశాన వాటికను తిరిగి భూస్వాముల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి క్రిమినల్ కేసులు పెట్టి దళితులకి శాశ్వతంగా దశ శ్మశాన వాటికను అప్పచెప్పాలని చెప్పేసి మేము ప్రజా సంఘాలుగా వ్యవసాయ కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే ఈ జిల్లాలో వందలాది వేలాది ఎకరాలు శ్మశాన వాటికలు దళితుల భూముల్ని ఈరోజు భూస్వాములు ఆక్రమించి అన్యాక్రాంతం చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వాలు పాలకవర్గాలు అధికారులు పట్టించుకునేటువంటి పరిస్థితి దుస్థితి ఈరోజు లేదు. దళితులు శ్మశాన వాటికలు కూడా ఈరోజు ఖాళీ ఉంచుకుంటా ఆక్రమించేటువంటిది జరుగుతూ ఉంది. కాబట్టి ఎంట్ల అధికారులు స్పందించి ఎంట్ల శ్మశాన వాటికను ఖాళీ చేయించి ఆయన మీద కేసులు పెట్టి దళితులకి శాశ్వతంగా శ్మశాన వాటికను అప్పచెప్పాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం విశాఖ జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దళిత గ్రామస్తులని మాకు శ్మశాన వాటిక లేదు, మాకు నిన్న శ్మశాన వాటికి గ్రామ ప్రజలు ఆక్రమించారు. ప్రజలు దయచేసి నన్ను గ్రహించి మీరు మాకు శ్మశాన వాటికి ఇప్పించవలసిందిగా కోరుతున్నాను.